రైతుల సమస్యలపై ఉద్యమం దిశగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వ విధి విధానాల వల్ల రైతులు అప్పులవుల కూరుకుపోతున్నారు. వ్యాపారం గిట్టుబాటు కాకనే పంటల విరామం పంటల బీమా మొదలు పంటల కొనుగోలు వరకు అన్ని అక్రమాలే. పేరుకే రైతు ప్రభుత్వం ప్రభుత్వాల వైఖరి మారకపోతే పతనం తప్పదు. గాలి చంద్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘం బద్వేల్ ఏరియా కార్యదర్శి ఎదురు సుబ్బారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ప్రభుత్వ విధి విధానాలు మారకపోతే పతనం తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర ఎదురు సుబ్బారెడ్డిలు హెచ్చరించారు. సోమవారం స్థానిక కడప జిల్లా కాసినేని మండలం బసనపల్లి గ్రామంలోని రైతులతో కలిసి పంట విరామం ప్రకటించి సాగు చేయని పొలాన్ని దెబ్బతిన్న పత్తి పంటను స్మార్ట్ మీటర్లు బిగించాలని చూస్తున్న వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. వారు మాట్లాడుతూ రైతులకు పంట సాగుకు ఏమైనా విత్తనాలు ఎరువులు పురుగు మందులు డీజిల్ పెట్రోల్ కూలీ రేట్లు అమాంతం పెరిగి పెట్టుబడి భారం పెరిగినప్పటికీ పంటలకు గిట్టుబాటు ధర లేక అతివృష్టి అనావృష్టితో పంటలు దెబ్బతిని అప్పులు తీర్చలేక అవమాన భారంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెట్టుబడితో పాటు రైతు శ్రమను కౌలును కలిపి అదనంగా 60% జోడించి కనీస మద్దతు ధర నిర్ణయించాలి సూచనలు తొంగలు తొక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట వెన్నుదన్నుగా నిలుస్తాయని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా ఉన్నాయన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల పట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రైతులు పంట విత్తే మొదలు దిగుబడిని కొనుగోలు చేసే వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తాయని గ్రామీణ వ్యవసాయ సహాయకులు కీలక పాత్ర పోషిస్తారని ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా అక్రమాలకు చోటు లేకుండా దళారుల పాత్ర లేకుండా పార్టీల నాయకుల ప్రాబల్యం లేకుండా రైతు ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, సిపిఐ ఏరియా కార్యదర్శి జకరయ్య, ఏటీయూసీ జిల్లా నాయకులు పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏపీ రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, కేశవ, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం బద్వేల్ తాలూకాలో జరిగినటువంటి వసనపల్లిలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంతోమంది రైతుల ఆర్తనాదాలు వాళ్ళ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది రైతులు పొలం పెట్టి పంటలు పండించే స్థితిలో లేమని చెప్పేసి పంట విరామం అంటే కాఫ్ హాలిడే ప్రకటించి పంటలు దున్నకుండా పంటలు పెట్టకుండా ఈరోజు ఈ విధంగా ప్రభుత్వ విధానాల వల్ల పంటలు పెట్టకుండానే వదిలేస్తున్నారు. అదేవిధంగా హార్టికల్చర్ను కాశీనాయన మండలంలో భారీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్సిడీ పైన రాయితీల పైన ట్రాక్టర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ అన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసి 2.5 సంవత్సరాలు అయింది. అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అంటున్నే 3 సంవత్సరాలు గడిపేసింది. ఇప్పుడు ప్రభుత్వం నెల క్రితం ప్రకటించిన అమౌంట్ కంపెనీలకు సంబంధించిన చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నాం ఇదిగో ప్రకటించామని చెప్పేసి 2 నెలలు కావస్తున్నా ఆల్రెడీ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి నెల కావస్తున్నా ఇంతవరకు ఒక్క ఫైల్ కూడా కదలని పరిస్థితి. ఇలా మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ప్రజలు రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచైనా మేల్కొని రైతులకు కొత్తగా చర్యలు తీసుకొని పంట హాలిడే అంటే క్రాప్ బుకింగ్ లాంటివన్నీ చేసి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం రైతు సంఘం తరఫున.